హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. వెల్కమ్ టు తెలుగు టెక్ 16 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం మనకు లూట్ ఆఫర్స్ అనేవి రావడం అయితే జరిగింది. ఒకటి ఫ్లిప్కార్ట్ అనే అప్లికేషన్ నుండి, ఇంకోటి బజాజ్ ఫిన్సర్ యాప్ నుండి మనకు లూట్ ఆఫర్స్ అనేవి రావడం అయితే జరిగింది. బజాజ్ యాప్ నుండి 20 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది, అలాగే ఫ్లిప్కార్ట్ నుండి 25 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది రావడం అయితే జరుగుతుంది. టోటల్ గా మీకు 45 రూపీస్ ప్రతి ఒక్కరికి డైరెక్ట్ గా బ్యాంక్ లో క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరు ఈ ఆఫర్స్ అయితే ట్రై చేయండి. ఈజీగా మీరు 45 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది ఎర్న్ చేసేసుకోండి. అది ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చెప్తున్నా చూడండి. బట్ మీరు దానికన్నా ఫస్ట్ మీరు ముందుగా వెళ్లి మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి. ఎందుకంటారా ఫ్రెండ్స్, అక్కడ ఎలాంటి ఆఫర్స్ వచ్చినా, ఆఫర్ కి సంబంధించిన అప్డేట్స్ గానీ, క్యాష్ బ్యాక్ ప్రూఫ్స్ గానీ ఏమున్నా కూడా ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ లోనే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో కంపల్సరీగా వెళ్లి ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది చూడండి. దాని మీద క్లిక్ చేసుకున్న వెంటనే సింపుల్ గా టెలిగ్రామ్ లో వెళ్తారు. అక్కడ నుండి జాయిన్ అవ్వ బటన్ మీద క్లిక్ చేసి మీరు ముందుగా వెళ్లి మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి. దెన్ ఇప్పుడు మనం ఆఫర్ లో వెళ్ళినట్లయితే మాత్రం ఆఫర్ అనేది బజాజ్ ఫిన్సర్ యాప్ నుండి, ఇంకోటి ఫ్లిప్కార్ట్ నుండి రావడం అయితే జరిగింది. బజాజ్ ఫిన్సర్ యాప్ గురించి చెప్తున్నా చూడండి. ఇక్కడ మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, బజాజ్ ఫిన్సర్ యాప్ మీ దగ్గర లేకపోతే మీరు ఏం చేయండి అంటే కింద డిస్క్రిప్షన్ లో పెట్టిన లింక్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత సింపుల్ గా ప్లేస్టోర్ లో వెళ్తారు. అక్కడ నుండి బజాజ్ ఫిన్సర్ యాప్ ని ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకుని సింపుల్ గా మీ మొబైల్ నంబర్ ఇచ్చి సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేయండి. ఇంకా కొన్ని బేసిక్ డీటెయిల్ ఇచ్చుకుంటూ మీరు జస్ట్ అక్కడ బజాజ్ ఫిన్సర్ యాప్ ని అయితే ఓపెన్ చేయండి. ఆ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఆల్రెడీ ఉన్నట్లయితే మాత్రం మీరు ఏం చేయండి అంటే ప్లేస్టోర్ లో వెళ్లి లేటెస్ట్ వర్షన్ గా బజాజ్ ఫిన్సర్ యాప్ ని అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత సింపుల్ గా బజాజ్ ఫిన్సర్ యాప్ ని అయితే ఓపెన్ చేయండి. ఆ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ యూపీఐ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది యాప్ హోమ్ పేజ్ లోనే. దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు కనిపిస్తుంది చూడండి చిన్నగా యూపీఐ లైట్ అనేది, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఆ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే సింపుల్ గా యూపీఐ లైట్ లో మీరు 100 రూపీస్ అనేది ఈ బజాజ్ ఫిన్సర్ యాప్ కి సంబంధించిన యూపీఐ లైట్ లో డిపాజిట్ చేయండి. డిపాజిట్ చేసిన తర్వాత మీరు ఏదైనా ఒక క్యూఆర్ కోడ్ తీసుకోండి, ఎనీథింగ్, ఏదైనా ఒకటి లైక్ గూగుల్ పేది కానీ, ఫోన్ పేది కానీ, పేటిఎం కానీ, ఏదైనా ఒక క్యూఆర్ కోడ్ తీసుకోండి. ఆ క్యూఆర్ కోడ్ కి యూపీఐ లైట్ నుండి మీరు 100 రూపీస్ అనేది సెండ్ మనీ చేయండి. ఆ విధంగా సెండ్ మనీ చేసుకున్న వెంటనే మీకు ఇన్స్టాంట్ గా ఒక స్క్రాచ్ కోడ్ అనేది రావడం అయితే జరుగుతుంది. దాన్ని స్వైప్ చేసుకున్న వెంటనే మీకు ఫ్లాట్ గా 20 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు కూడా నాదే ఓన్ క్యాష్ బ్యాక్ ప్రూఫ్ స్క్రీన్ షాట్ అనేది. ఈ విధంగా మీకు 20 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది ప్రతి ఒక్కరికి వచ్చేస్తుంది. దెన్ ఇంకోటి నేను ఫ్లిప్కార్ట్ ఆఫర్ గురించి చెప్పాను చూడండి, అది ఏ విధంగా చేయాలంటారా. ఇది కూడా చాలా అంటే చాలా సింపుల్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయండి అంటే ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ ని లేటెస్ట్ వర్షన్ గా అయితే అప్డేట్ చేసుకోండి. లేని వాళ్ళు సింపుల్ గా మీరు ఏం చేయండి అంటే ప్లేస్టోర్ లో వెళ్లి ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ ని ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకుని మీ మొబైల్ నంబర్ ఇచ్చి సైన్ అప్ ప్రాసెస్ మొత్తాన్ని అయితే కంప్లీట్ చేయండి. ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా ఓపెన్ చేయండి. ఆ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడనే యాప్ హోమ్ పేజ్ లో స్కాన్ అండ్ పే అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఆ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత సింపుల్ గా మీరు ఏం చేయండి అంటే మీ దగ్గర ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ లో బ్యాంక్ అకౌంట్ కనుక లింక్ ఉన్నట్లయితే మాత్రం ఓకే, మీకు ఈ విధంగా 5 ట్రాన్సాక్షన్ కి 25 రూపీస్ ఒక బ్యానర్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. జస్ట్ మీరు 50 రూపీస్ చొప్పున స్కాన్ అండ్ పే అనేది చేయవలసి ఉంటుంది. ఈ ట్రాన్సాక్షన్ కి మీకు 5 రూపీస్ అనేది రావడం అయితే జరుగుతుంది. టోటల్ గా మీరు 5 ట్రాన్సాక్షన్స్ అనేవి స్కాన్ అండ్ పే చేయవలసి ఉంటుంది. ఇన్కేస్ మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ లింక్ లేకపోతే అక్కడనే బ్యాంక్ అకౌంట్ లింక్ ఆప్షన్ కనిపిస్తుంది, సింపుల్ గా బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేసేసుకోండి. ఆ విధంగా చేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే ఏదైనా ఒక క్యూఆర్ కోడ్ అనేది తీసుకోండి, లైక్ ఎనీథింగ్, గూగుల్ పే కానీ, ఫోన్ పే కానీ, పేటిఎం కానీ, ఏదైనా ఒక క్యూఆర్ కోడ్ తీసుకోండి. ఆ క్యూఆర్ కోడ్ కి 50 రూపీస్ చొప్పున మీరు 5 టైమ్స్ అనేవి సెండ్ మనీ చేయండి. ఆ విధంగా సెండ్ మనీ చేసుకున్న వెంటనే ఈచ్ ట్రాన్సాక్షన్ కి మీకు 5 రూపీస్ అనేది డైరెక్ట్ గా బ్యాంక్ లో క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. ఇలా మీరు 5 ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేసుకున్న వెంటనే విత్ఇన్ 24 అవర్స్ లోపల మీకు 25 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్ గా మీ బ్యాంక్ లో రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు కూడా సైడ్ లో స్క్రీన్ షాట్ అనేది క్యాష్ బ్యాక్ ప్రూఫ్ ది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. అలాగే మన తెలుగు టెక్ 16 యూట్యూబ్ ఛానల్ ని కూడా మస్ట్ గా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని కూడా ఎనేబుల్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై.